రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అమలులో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇళ్ల కోసం పలు దఫాలుగా వచ్చిన వినతులను పరిశీలించి అర్హులైన వారికి ఉగాది నాటికి 56,935 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా పురపాలక సంఘ పరిధిలో 23,669, గ్రామీణ ప్రాంతాల్లో 33,266 మందికి ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించామని తెలిపారు. వారికి కేటాయించిన స్థలాల్లో నివాసముండేందుకు వీలుగా సకల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రగతి మీద ఇవాళ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేటటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా భావించేటటువంటిది రాష్ట్రంలో ఉండేటటువంటి పేద కుటుంబాలకి ఎవరికైతే ఇంటి జాగా లేకుండా ఉన్నారో వారందరినీ కూడా ఎంపిక చేసుకొని ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇంటి జాగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నవరత్నాల్లో చేర్చి మరి జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు మరి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే గూడు గుడ్డ కూడు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగానే గూడుకు సంబంధించింది ఇంటి స్థలాలు ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం. ఇది చాలామంది ప్రజల్లో చాలా చాలా మంచి కార్యక్రమంగా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం మనము చూస్తున్నాం. మన జిల్లా వరకు వచ్చేటప్పటికీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎంతమంది ఇంటి జాగా లేకుండా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని పలు దఫాలుగా వచ్చినటువంటి అర్జీలను బేరీజు వేసుకొని 56,935 మందిని గుర్తించడం జరిగింది. అందులో 23,669 మున్సిపల్ ప్రాంతంలో అయితే 33,266 మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు.